హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుమారి సబ్రిచులు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మనము ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, మనము ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా నేను ఇక్కడ వెన్న తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆవు వెన్న తీసుకున్నాను, ఆవు బటర్, కౌ బటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ, 500 గ్రామ్స్ ఉందండి. ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనము ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. మనము కుక్కరు బాగా కడిగేసుకొని మనము అందులో ఏమన్నా వాటర్ ఉంటే ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఇందులో వాటర్ ఏమీ లేదు కదా, ఇలా ఒక డ్రాప్ కూడా ఉండకూడదండి. ఇప్పుడు మనం ఇందులో ఈ బటర్ యాడ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి కౌ బటరు, అందుకే మనకు యెల్లోయిష్గా ఉంటుంది. అదే మనకు ఊర్లో మనకు గేదె పాలతో చేసిన వెన్న దొరుకుతుంది కదా, అది మనకు ప్యూర్ వైట్గా ఉంటుంది కదా. చూడండి, మనము ఇలా ఓపెన్ చేసుకొని మనము ఈ కుక్కర్లో ఇందులో వేసుకున్నాం. మనము మందపాటి గిన్నె తీసుకోకపోతే మనకు అడుగు అంటిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అందుకే మనము ఇలా మందంగా ఉన్న కుక్కర్ లేదంటే ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో మనము వేసుకున్న తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే మనకు వెన్న కరిగిపోతుంది. చూడండి, మనకు ఇలా కలుపుతూ ఉంటే మనకు తొందరగానే మెల్ట్ అవుతుందండి. చాలా ఈజీగా మనము ఎవరైనా తెలియని వారుంటే ఈజీగా మనము చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. నా వీడియోలు ఈ మధ్య లేట్ అవుతున్నాయి కదా, ఇక్కడ బెంగళూరులో పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యాయండి, అందువలన కొద్దిగా బిజీగా ఉన్నందువలన వీడియో పెట్టలేకపోతున్నాను. చూడండి, ఇలా మనము కలుపుతూ ఉంటే మొత్తం ఇలా కరిగిపోయి మనకు చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనము కలుపుతూ ఉండాలి. మీరు స్టవ్ పైన పెట్టి మీరు స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలండి. మనము అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళామంటే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇలా ముందు మనకు బబుల్స్ వస్తుంది కదా, అప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా స్లోలీగా మనము కలుపుతూ ఉంటే కింద మనకు అడుగు అనేది మాడదండి. చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు బబుల్స్ వచ్చాయి కదా పైకి. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో ఉంచేసుకోవాలి. ఇలా ఉంచేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి, మనకు ఇప్పుడు నెయ్యి అనేది మనకు పైకి కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ మనకు రెడీ అవుతున్నట్లు. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మనకు ఇప్పుడు స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టేసి చూడండి మనకు కనిపిస్తుందిగా, కింద మనకు ఒక పౌడర్ లాగా లేయర్ వస్తుంది. అలా చూస్తే మనకు తెలిసిపోతుంది అన్నమాట. చూడండి, మనకు గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా. ఇలా వస్తే మనకు నెయ్యి తయారైనట్లండి. మనము నెయ్యి సరిగా కాంచుకోకపోతే అది మనకు తొందరగా మనకు పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, కింద మనకు కొద్దిగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా. అలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మన ఘీ తయారైనట్లే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము అదే స్టవ్ పైన ఉంచుకోకూడదండి, అందుకు వేడి ఉంటుంది కదా, మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనము సపరేట్గా పక్కకు తీసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది బాగా మనకు చల్లారాలి. చల్లారిన తర్వాత మనము ఒక ఇలాంటిది ఒక ఏదైనా కానీ స్టీలు బౌల్ తీసుకోండి. అందులో కూడా మనకు వాటర్ లేకోకుండా క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. మనము కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదా, అందులో మనము ఫిల్టర్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ మనము అడుగున మనకు కొద్దిగా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, అది రాకోకుండా మనము ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకు నెయ్యి రెడీ అయినట్లే. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీనే అనిపిస్తుంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనము మొత్తము ఇలా ఫిల్టర్ చేసుకున్నాము చూడండి. చల్లారిన తర్వాత చేసుకోండి, కాలేదు మనము చేయకూడదు వేడిగా ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక వీడియో కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.